పనిచేసేది 3-4 అవర్స్ స్కూల్. పదే 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 మనం తెలియజేస్తుంది, కానీ పిల్లల్లో కనిపిస్తాయా? పిల్లలు బాగుంటా కూతురు మాట్లాడుతూ నువ్వు కష్టపడాలి, లేకపోతే నువ్వు తల్లిదండ్రులు గౌరవించాలి. ఆ
చూడండి సార్. రఘుభాయ్ స్మైల్. సార్ సార్ సమాజంలో ప్రపంచంలో చెడ్డల నాడు ఏంటంటే తల్లిదండ్రి గురువు దైవం ముగ్గురు ప్రధానం మానవాళికి. కాబట్టి గురువులు నిజంగా గురువు విష్ణు, గురువు బ్రహ్మ, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెప్పారు. నిజంగా భావి భారత పౌరులు తీర్చిదిద్దేవుకుంది. సమాజం తగ్గట్టు, పెరుగుతున్న సమాజం తగ్గట్టు, టెక్నాలజీ పెరగాలన్నా ఏది కావాలన్నా గురువు చేతులుట గురువులు చేతులుట. కాబట్టి గురువులు విద్య నేర్పితేనే, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. గురువులతోటి గురువు లేని విద్య ముందుకు రాదు. గురువులు విద్య మంచి విద్య నేర్పి భావి భారత పౌరులు తయారు చేయాలి, మంచిగా తయారు చేయాలని. ఆ గురువులను గౌరవించుకుంటే, వాళ్ళని సన్మానించుకుంటే బాగుంటుంది. మనకు మంచి సంప్రదాయం ఉద్దేశిస్తుంటే మండలంలో ఉన్న గురువులందరికీ ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం, అంటే జాతీయ దినోత్సవం సందర్భంగా, గురువుల జాతీయ దినోత్సవం సందర్భంగా గురువులను సన్మానించుకోవడం చాలా సంతోషంగా. నా పేరు కేశంకర్, మండల విద్యాధికారి ఫరూక్నగర్. ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నాం. ప్రస్తుతానికి 5/9/2023 జరుపుకోవాలి, కానీ వర్షం కారణంగా
పోస్ట్పోన్ చేసుకుని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, గౌరవ ఎంపీపీ, గౌరవ జడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రోగ్రాం నిర్వహించుకున్నాం. మండలంలో దాదాపుగా 500 మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. అందులో ఒక 10% 40 మందిని ఈరోజు సన్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో 10 మంది ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం జరిగింది. వారికి కూడా గౌరవ ఎమ్మెల్యే గారి, ఎంపీపీ, జడ్పీటీసీ గారి చేతుల మీదుగా సన్మానం చేయించడం జరిగింది. సార్, ఈరోజు మండల పరిషత్ ఆవరణలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరపడం జరిగింది. ఈ యొక్క మా అదృష్టంగా భావిస్తాం, గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏ ఒక్కసారి కూడా దాన్ని పక్కకెట్టకుండా ఉపాధ్యాయుల దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి సహకరించిన మా ఎంపీ గారికి, మా మండల పరిషత్ అధికారులకు అందరికీ కూడా, ముఖ్యంగా ఎంఈఓ గారికి, ఆ యొక్క యూనియన్ లీడర్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 5 సంవత్సరాల నుంచి మాకు సహకరించి ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఎలాంటి యూనియన్లు, ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరం ఒకే మండలము, ఒకే ఊరు, ఒకే విధంగా మాకు సహకరించినందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు, ఎంఈఓ గారికి అందరి కూడా ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అందరు కూడా ఇప్పుడు మాకందరి కూడా దాదాపు నాకు 2007కి వెళ్ళి పరిచయం అన్న ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. రేపు ఇక ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ తప్పదు కాబట్టి కొంతమంది ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడానికి ఇప్పుడు అంటే మాతో పాటు ఆలుగుడంగా ఆసనమై వెళ్ళిపోవడానికి టీచర్ అందరి కూడా ఈరోజు అందరినీ కలుసుకోవడము చాలా సంతోషం. మీరు అందరూ కూడా ఎక్కడ పోయినా కానీ ఈ మండలిలో చేసినామని గర్వంగా చెప్పుకొని అందరూ కూడా ఎక్కడున్నా మంచి పేరు తేవాలని ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఆశిస్తూ జై హింద్.